రూపాయికి మారడం అని చెప్పి అంటూ ఉన్నారు. నేను అడుగుతున్నా, మరి ఎవరైతే మీ పుత్రరత్నం లోకేష్ గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు కొడుకు అనే మాట చెప్పకపోతే ఆయన నెత్తి మీద పావలా పెడితే 5 వయసులు కూడా ఎవడు కొండ్రీ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మాటలు మాట్లాడితే పెద్ద తరహాగా ఉండాలి, హుందాగా ఉండాలి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి విలువైన భూములు లంక భూములు నదీపాత అయిపోతుంటే దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కావాల్సినటువంటి ఆ గ్రామంలో మరి ఏదైతే అవసరమైనటువంటి స్కూల్ విషయంలో మరి మేమే అభివృద్ధి చేస్తాం. అలాగే ఆ గ్రామంలో అవసరమైనటువంటి అనేక సదుపాయాలు, ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తాం. మీరు గతంలో 2014 నుంచి 2019 వరకు ఎన్ని ఇళ్ళు కట్టారని అడుగుతున్నాం. 2 సార్లు వానపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఇచ్చాం. అలాగే మళ్ళీ మరి రాజశేఖర్ గారి టైంలో ఉన్న భూములు ఇచ్చాం. అంతే తప్ప ఒక్క ఇళ్ల స్థలం కూడా మీ టైంలో మీరు ఇళ్ల స్థలాలు కూడా వానపల్లి గ్రామానికి ఇవ్వలేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మరి అలాగే ఇంకా అనేక విషయాలు, ముఖ్యంగా మరి ఏదైతే ఆ గ్రామానికి అవసరమైనటువంటి మరి ఏదైతే ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏదైతే కాలువలు ఎక్కువ ఉండడం, మరి బ్రిడ్జిలు లేక ఇబ్బందులు పడుతున్నాం. అటువంటి తరుణంలో వానపల్లికి అవసరమైన బ్రిడ్జి కానీ, అక్కడ జూనియర్ కాలేజ్ కానీ, ఇంకా ఇతర విషయాలు ఏది కూడా మాట్లాడలేదు. అలాగే కొత్తపేట హాస్పిటల్లో ఉన్నటువంటి డయాలసిస్ సెంటరు నిర్మాణం చేస్తుంటే అందులో ఎక్విప్మెంట్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్న ఏదైతే వానపల్లి గ్రామంలో ఉన్న ప్రజానీకమంతా కూడా ఎంతో ఆశగా వేచి చూస్తున్నటువంటి మరి ఎవరైతే నిరుద్యోగులు, డిఎస్సి ఎప్పుడు మెగా డిఎస్సి అని చెప్పి అనౌన్స్ చేశారు, డేట్ ఇచ్చే దమ్ము నీకు ఉందా జగన్మోహన్ గారి ముందు మాట్లాడే ముందని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. డేట్ ఇవ్వకుండా చెప్పిన మాటలే చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఎంతకాలం మోసం చేస్తావు, మాటల గ్యారెంటీతో ఉన్నటువంటి చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నాం. అలాగే రెండోది, ఏదైతే మహిళలకి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పారు, రైట్. మరి నిన్న మహిళలంతా కూడా అదే ఉద్దేశంతో మీరు ఆ డేటు టైము చెప్తారేమో అనే ఉద్దేశంతో మరి అక్కడికి వచ్చారు. దాని మీద కూడా మీరు ఎటువంటి స్పందన లేదు. అలాగే ఎవరైతే మరి బీసీ సోదరులకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామన్నారు, దానికి కూడా ఒక టైము డేటు తమరేమీ సెలవివ్వలేదు. కేవలం వచ్చి మరి కేవలం మళ్ళీ మాటల గ్యారెంటీతో ప్రజలను మోసగించి వానపల్లిని మళ్ళీ దగా చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు తప్ప ఎటువంటి కార్యక్రమాల మీద, ఎటువంటి మాకు ముఖ్యమంత్రి స్థాయిలో ఎటువంటి హామీ కూడా ఆ గ్రామానికి మీరు ఇచ్చేటువంటి శక్తి మీకు లేదని చెప్పి సందర్భంగా మరి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అలాగే మరి ఏదైతే మీ అందరూ అనుకుంటున్న విధంగా మరి పల్లాలమ్మ తల్లి దేవస్థానం, పల్లాలమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఏదైతే ఆ ప్రాంగ ఆ దేవాలయం ముందున్నటువంటి ప్రాంగణం 1,60,00,000 రూపాయలతో జగన్మోహన్ గారి టైంలో మరి అక్కడ ముఖమండపాన్ని అభివృద్ధి చేసి ప్రారంభించాం. అదే దేవస్థానంలో తమరు కూడా దర్శనం చేసుకుని ఆ ప్రాంగణంలోనే మాట్లాడి అక్కడ ఏదైతే మరి ప్రతి సంవత్సరం దేవత యొక్క సంబరం చేసుకునేటువంటి చోట ఏదో పార్కు నిర్మిస్తామని చెప్తున్నారు. మీరు పార్కు నిర్మిస్తే సంతోషమే, కానీ పల్లాలమ్మ తల్లి దేవస్థానానికి అవసరమైన సంబరం చేసుకునేటువంటి స్థలాన్ని దానికి కేటాయింపు చేసి ఆ పక్కన మీరు ఎక్కడైనా పార్కు మీరు ఒక 5 ఎకరాలు ఎక్కడైనా తీసుకుని మీరు పార్క్ నిర్మాణం చేయడం మాకు అభ్యంతరం లేదు, కానీ పల్లాలమ్మ తల్లి సెంటిమెంట్గా ఉన్నటువంటి ఆ సంబరం చేసుకునేటువంటి ప్రాంతాన్ని తప్పనిసరిగా పల్లాలమ్మ తల్లి దేవస్థానం ఆ యొక్క కేవలం ఆ సంబరానికే ఉపయోగించాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఫైనల్గా మేము మాట్లాడుతున్నాం, ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేమిటంటే మీరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడే ముందు మీరు మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని మీరు హామీలకి మీరు ఒక డేట్ ఇచ్చి సమయం ఇచ్చి ఎప్పుడు మీరు అవి అమలు చేస్తారో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా. ఏదైతే మీరు ఇచ్చినటువంటి 1500 రూపాయలు మహిళలకు ఇచ్చేటువంటి కానీ రైతు భరోసా కానీ లేదా ఉన్నటువంటి ఇతర సూపర్ 6 ఏదైతే బస్సులు ఫ్రీగా మరి ఆడవాళ్ళకి ఇస్తామన్న బస్సులు కానీ వీటి మీద మాట్లాడకుండా చాలా తెలివితేటలుగా డైవర్షన్ పాలిటిక్స్కి మీరు తెరతీసారన్న విషయం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మరి గుర్తించారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మీ మోసాలకి చరమగీతం పాడతారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మీకు మనవి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మరి పోలవరం గురించి మాట్లాడారు, అలాగే ఇసుక గురించి మాట్లాడారు. ముఖ్యంగా మరి పోలవరం గురించి మాట్లాడితే ఆ రోజు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి మోడీ గారేమో మాట చెప్పారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఈ ముఖ్యమంత్రి ఏటీఎంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని వాడుకుంటూ ఉన్నారు, కమిషన్ల కక్కుర్తి కోసమే ఆ రోజు పోలవరాన్ని పాడు చేసినటువంటి నాయకుడు ఎవరు ఉన్నాడంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.